క్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయనండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకుంటే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్టు నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే శని ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది చికాకులు కోపం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఇంకా ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వలన భయపడాల్సిన అవసరం లేదండి ఫైనాన్షియల్ విషయంలో మీరు చక్కగా ఫైనాన్షియల్ రావడానికి అవకాశం ఉంది అంటే మీ కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా ఉంటారు మీ ధనం మీ ఎంత రావాలో ధనం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతేకాదండి నూతన గాయనే గాయకులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇంకా ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావాధిపతి అయినటువంటి కుజుడు మీకు అష్టమస్థానంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడతారంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీ మదర్ గారి ఆరోగ్య విషయంలో కానీ కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది అంతేకాదండి మీరు ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా లేకపోతే నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేయాలన్నా గృహ సౌక్యం చేయాలన్నా కొద్దిగా మీరు ఆచితూచి ఆ ధనాన్ని ఖర్చు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీకు ఫోర్త్ భావం సల్ లాడ్ అష్టమాల ఉండం కాబట్టి కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం లాసులు రావడానికి మీకు ధనాన్ని నష్టపోవడానికి అవకాశం ఉంది కానీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కష్టపడి చేస్తే తప్ప ఎడ్యుకేషన్ రాదు ఇక పంచభావంలో రాహు ఉండడం ఉచ్చస్థితిలో వలన పంచమాధిపతి కూడా నీచ స్థితిలో వలన మీకు పుత్రుల వలన పుత్రికల వలన కొద్దిగా మీద మీ సంతానం వలన కొద్దిగా మీకు చికాకులు మనస్పర్ధలు కొద్దిగా వాళ్ళ వలన మీకు ఇబ్బందులు కలగబోతున్నాయి అంతే కదండి మీకు సంతాన యోగం కూడా కొద్దిగా లేటుగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా మనం సప్తమభావం చూద్దాం సప్తమభావాన్ని శని చూడడం వలన పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడము అంటే శుభకార్యాలు కొద్దిగా తక్కువ జరగడము అంటే మీకు రా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా జరగకపోవడము అయితే దగ్గరకు వచ్చి సంబంధాలు మిస్ అవ్వడము ఈ శని వలన కొద్దిగా జరుగుతూ ఉంటుంది కానీ మీ వివాహాలు కూడా కొద్దిగా పోస్ట్ బాల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో వల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడ అవసరం లేదు మీరు రాశి కూడా మీరు లగ్నం కూడా చూసుకుంటాం లగ్నం చూసుకుంటాం కాబట్టి జరుగుతుంది దశ కూడా చూసుకుంటాం కాబట్టి ఇది నా ఉంటుంది ఇంకా అష్టమభావంలో పెద్ద అండి అష్టమభావంలో రవి బుద్ధులు ఉండడం కుజుడు ఉండడం కూడా అంత అద్భుతమేం కాదు అంటే మీరు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుంది అంటే మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము మెడిసిన్స్ వాడడము చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆ అష్టమభావాన్ని అనేది కొద్దిగా తక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే మీరు తలబం తలంబకు వచ్చే సంపద కూడా మీకు ఉందండి సో దానివల్ల మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అభివృద్ధి కలుగుతుంది ఇంకోటి ఏంటంటే భావానికి అష్టమభావానికి ఉంది కాబట్టి ఒక పా ఒకవేళ మీకు మంచిగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగినప్పటికీ గుడి దృష్టి ఉంది కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు బాగా తెలుసు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకోటి ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది మీ లగ్గం కూడా చూసుకుంటే దాని ప్రకారం మనం శుభ్రంగా చూసుకోవచ్చు మనకి తెలిసిపోతుంది కూడా అంతేకాదండి నైన్త్ భావంలో శుక్కుడు స్థితిలో ఉన్నాడు నైన్త్ అసలు మెచ్చింది యువకారు శుక్రుడు నీచలో ఉండకూడదు కాబట్టి పదహారవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఇరవై ఆరు వరకు కూడా కొద్దిగా భాగ్యస్థానంలో ఇబ్బంది పడతారు భాగ్యం అంటే మీరు రావాల్సిన సంపద విషయంలో ఇబ్బంది పడతారు కానీ ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి ఇరవై ఏడు అంటే మీకు ఈ నెల ఇరవై ఏడు నుంచి నెలకరి వరకు ఇంకా నెల మొత్తం కూడా మీకు చేస్తున్నటువంటి ఉ ఈ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే చెంగరేణి చెంగరేణిలో సిమెంటు సారీ కోల్ వాళ్ళు కోల్స్ కోల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సిమెంట్ రంగంలో ఐరన్ ఆయిల్ అండ్ అనేక రంగ రంగంలో ఉన్న వాళ్ళకంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగింపు కలగబోతుంది అంతేకాదండి ఫార్మాస్యూటికల్స్ కూడా ఉన్నారు నైన్త్ భావం అది కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటి తెలుసండి భాగ్యస్థానం బాగుంటే మీకు ఇరవై ఏడో తరగతి తరగతి నుంచి తర్వాత నుంచి సినిమా ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలగబోతుంది అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రాబోతున్నాయి కాబట్టి ఎక్కువగా అభివృద్ధి కలుగుతుంది అలాగే నైన్త్ భావంలో ఉండ బొద్దు బొద్దు కలిసి చుక్కలు ఉండడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫారిన్ యోగం ఉంది హా ఫారెన్ యోగం హైయర్ ఎడ్యుకేషన్ కాదండి మిగతా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్తారు చాలామంది మీలో విద్యార్థులు కూడా విద్య అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడము సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ కూడా చాలామంది వెళ్తుంటారు వీళ్ళందరూ కూడా ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా రాణిస్తారు తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది సో నైన్త్ భావం చాలా బాగుంది అంటే ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అంతేకాదండి మ్యూజిషియన్స్కి ఇంకా కొరియోగ్రాఫర్స్కి రైటర్స్ కూడా ఇరవై ఏడు నుంచి కూడా వాళ్ళకి అదృష్టం తోడయ్యి అద్భుతంగా రాణిస్తారు మీరు పీఠాధిపతులు కలుస్తారు అలాగే దైవ దర్శనం చేసుకుంటారు యాత్రలు కూడా చాలామంది చేయడానికి అవకాశం ఉంది ఇంకోటంటే ఇంకోటి ఏంటంటే నైతిభావం బాగుండడం వలన మీరు అందరూ శ్రావణ మాసంలో అద్భుతంగా ఈ రాణించడానికి అంటే ప్రతి వ్యవహారంలో రాణించడానికి అవకాశం ఉంది దశమస్థానం చూద్దాం దశమస్థానం గురుడు ఉండడం వలన దశమస్థానానికి బలమైన గురు దృష్టి ఉండడం వలన బలమైన శని దృష్టి కూడా ఉండడం వలన అది రాశి అవడం వలన తుల రాశికి శని ఉచకారు కూడా అవడం వలన యోగమే అంటే దశమస్థానం చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ దశమస్థానం బాగుందంటే రాజకీయ రంగంలో వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు రాజకీయ రంగంలో అంటే వాళ్ళకి ప్ర ఉన్నతమైన పదవులు కలగడం వాళ్ళ కంఠధ్వని వాళ్ళ స్పీచెస్ వినాలని తాపత్ర మనందరికీ కలగడం బాగుంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు వాళ్ళు చాలా బాగుంటాయి ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ప్రమోషన్స్ రావడము అలాగే వాళ్ళకి సంపదలకు రావడము అంటే మనకి ఎంత రాశపడి భగవంతు అంతే రావడము అలాగే బాగా డెవలప్మెంట్స్ బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది మీ ప్రమోషన్స్తో పాటు పై వాళ్ళ యొక్క మన్నలు కూడా అంటే మీ ఆఫీసర్స్ యొక్క మన్నలు పొందుతారు సంఘంలో మంచి పేరు ఉంటుంది మీ తోటి వారి యొక్క మంచి స్నేహితులతో మంచి పేరు ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో లేని వాళ్ళకి అంటే నూతన ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి బాగా అవకాశం ఉంది శ్రావణ మాసం మొత్తం వాడు చాలా బాగుంది మగవాళ్ళు కూడా అంతే విధంగా చాలా బాగుందండి దశమ స్థానం పవర్ఫుల్గా ఉంది కాబట్టి మీరు కష్టపడండి ఇద్దరు బలమైన ప్రజలను చూస్తున్నారు కాబట్టి మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉద్యోగాలు రావడానికి అంటే స్థిరపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కష్టపడండి కష్టపడితే సక్సెస్ అవుతారు మీకు శ్రావణ మాసంలోనే కేతువు కూడా బ్రహ్మాండంగా ఉండడం వలన లాభస్థానంలో కేతువు లాభ లాభస్థానానికి లాభాధిపతి కుజుడు చూసుకోవడం వలన లాభాలకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే నైన్త్ భావం దశమభావం లెవెన్త్ భావం అద్భుతంగా ఉన్నాయి మీరు కష్టపడండి అంతేకాదండి మనం మీ యొక్క జాతకాలు కూడా మీ లగ్న బలాలు కూడా చూసుకున్నాం అనుకోండి మనం ఆ లగ్నాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీకు జరుగుతున్న దశ ఏంటి లగ్నాధిపతి ఎక్కువ ఉన్నాడు ధ్వంస ఎక్కువ ఉన్నాడు ఇవన్నీ చూసుకుని గోచారం అటాచ్ చేసుకుంటే అంటే చూసుకుంటే ఈ కలయిక వల్ల ఆ బలం చేకూరి మీ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఎంత డబ్బు సంపాదిస్తారో అవన్నీ కూడా బాగా తెలుస్తాయి ఈ గోచరంలో కొన్ని లక్షల మంది ఉన్న కోట్ల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కుజులు కేతు వలన చాలామంది కూడా వ్యాపారాల్లో ధన సంపాదన ఎక్కువ ఉంది భయపడాల్సిన అవసరం లేదు ఇంకా వేదస్థానంలో చూసుకుంటే వేద ద్వితీయ స్థానం ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా డబ్బులు బాగా వస్తాయి ధనం బాగా ఖర్చు పెట్టుకుంటారు నా మంచి వాటి రీత్యా ధనం ఖర్చు అవుతుంది పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంది కొద్దిగా లేట్ అవ్వడానికి తప్ప పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి అలాగే శ్రావణ మాస శుక్రవారాలు మీరందరూ బాగా చేసుకోవాలని అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని సరస్వతి లక్ష్ములు మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని ఎప్పుడు ఆరోగ్యాలతోటి ఎప్పుడు మీ ఇల్లు కలకలాడుతూ లక్ష్మీదేవితో బ్రహ్మాండంగా ఉండాలని ఈ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు చాలామంది చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాదండి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవు పూజించవలసిన దేవుడు కూడా అమ్మవారే మీ రాశి వాళ్ళకి అమ్మవారు ఎంత పూజించుకుంటే అంత మంచిది బ్రహ్మరామ అమ్మవారు కానీ కనకదుర్గ అమ్మవారు కానీ పూజ చేసుకున్న మీ గ్రామదేవ ఎవరైనా సరే ఆవిడికి పూజ చేసుకున్న చండీ హోమం కుంకుమ పూజలు కూడా చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు ఎలాగో మీ కుంకుమ పూజ అమ్మవారు చేసుకుంటున్నారుగా మీరు ఇరవై తారీఖుని శ్రావణ మాసం అద్భుతంగా రాణిస్తారు స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఎప్పుడు కలకలాడుతూ అలాగే ఉంటారు ఆవిడ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాదండి మీకు ప్రతి నెలా వచ్చేటువంటి ఈ మాస శివరాత్రి ఉంటుంది అప్పుడు కూడా శివాభిషేకం ఒక్కసారి చేయించుకోండి అద్భుతంగా రాణిస్తారు మీ దోషాలన్నీ పోతాయి అంటే అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి దోషాలు మనకు తెలియని దోషాలు మనకు అంటే వస్తూ ఉంటాయి అదే యాక్సిడెంట్స్ కాకుండా ఉండవు అటువంటి దోషాలన్నీ కూడా శివుడు కాపాడుతూ శివ హరించి శివుడు హరించి వేస్తాడు కాబట్టి శివాభిషేకం మర్చిపోకండి అలాగా మీ రాశిలో ఈ మీ మకర రాశిలో ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని ఎప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలని ఉద్యోగంలోను వ్యాపారాల్లోనూ అన్ని వేళలా అన్ని విధాలుగా ఈ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళతో సహా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళతో సహా ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా కలిసి రావాలని అద్భుతంగా ఉండాలని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను